ప్రకాశం జిల్లా మాచూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుండి కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పర్వతనేని విజయలక్ష్మి, ఉయ్యూరు చిన్నబాబు, కనక మహాలక్ష్మి, బలిజ సత్యనారాయణగా గుర్తించారు. వారంతా తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5 ప్రయాణిస్తుండగా 4 మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. లారీని ఢీకొట్టి ఇరుకుపోయిన కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, నవీన్, ఈ తెల్లవారుజామున మాత్తూరు 16 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇది వీళ్ళు ఏలూరు వాసులుగా తెలుస్తుంది. ఈ ఏలూరు వాసులు తిరుమల వెళ్లి వస్తుంటే దారిలో తెల్లవారుజామున సుమారు 300 ప్రాంతంలో మాత్తూరు అంబేద్కర్ నగర్ కాలనీ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనక నుంచి గుద్దుకోవడంతో వీళ్ళు కారు అతివేగంగా వెళ్లి గుద్దుకోవడంతోనే అక్కడక్కడే 4 మరణించారు. ఆ మరణించిన వారిలో వెంకట విజయలక్ష్మి, ఉయ్యూరు చిన్నబాబు, కనక మహాలక్ష్మి, బలిజ సత్యనారాయణ అనే వ్యక్తులు అక్కడక్కడే స్పాట్ లోనే మరణించారు. ఓ మరో వ్యక్తికి గాయాలవడంతో అతన్ని మాత్రం హాస్పిటల్కి తరలించారు. నవీన్, ఏంటి ప్రమాదానికి గల ప్రధాన కారణం? కారు ఢీకొనడమేనా లేదంటే అక్కడే ఉన్న ఇబ్బంది వచ్చిందా? సరిగ్గా ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? అంటే కారు గుద్దుకోవడానికి అతివేగం కారణమని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. అయితే ఇది ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి గుద్దుకోవడంతో ఈ సంఘటన జరిగింది. ఈ సుమారు తెల్లవారుజామున 300 ప్రాంతంలో జరిగినట్టు చెప్తున్నారు. అయితే ఇది మంచు పడుతున్న సమయంలో ఈ చలి ప్రాంతం వల్ల కొంచెం ఈ మంచు కనపడకపోవడం కూడా ఒక కారణం అవ్వచ్చు. అయితే పూర్తిగా అనుకోవడం అయితే మటుకు కారు వేగమే ముఖ్య కారణం అని చెప్పి ఆగి ఉన్న లారీని వెనక నుంచి గుద్దుకోవడం కూడా కారణం అని చెప్పి ఆలోచిస్తున్నారు. నవీన్, ఇప్పుడు గాయపడ్డ మరొక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తుంది కదా. అంటే ఇందులో ప్రయాణిస్తున్న 5 అక్కడే స్పాట్ డెత్ లో అయిపోయారు. అయితే ఒక వ్యక్తి మటుకు కొంచెం స్వల్పగా అంటే తీవ్రంగా లేవు, ఒక స్వల్పంగా తగిలినాయి. అయితే అతన్ని తీసుకెళ్లి మాత్తూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఏంటి, అతను వెనక సీట్ లో కూర్చొని ఉన్నారా? ఎయిర్ బ్యాగ్స్ కానీ అటువంటి ఏం లేవా కారులో? అంటే ముందు వ్యక్తి అంటే ముందు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఈ కారు అతివేగంతో వెళ్ళటంలో అసలు కారు నుద్దునుద్దు అయిపోయింది. లారీ వెనక భాగంలో గుద్దుకోవడంతో అంటే అతివేగమే దీని ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వెనక వ్యక్తి వెనక కూర్చున్న వ్యక్తికి స్వల్పంగా దొరకడం అంటే అతనికి ఎలా ఎయిర్ బ్యాగ్స్ కూడా లేవు వెనకవైపు. అయితే అతను ఈ గుద్దుకోవడం ప్రమాదంలో వెనక భాగంలో ఉండటంలో కొంత స్వల్ప గాయాలతో బయటపడగలిగాడు. ముందు ఉన్న వాళ్ళు మొత్తం స్పాట్ లోనే చంపారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ కిషోర్.